ఆయనకి చాలా కన్వీనియంట్గా తీయగలిగిన ఒక ఫైట్ మాస్టర్. ఇప్పుడు చాలా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఫైట్స్ చేస్తున్నారు, బట్ తనకు తెలిసిన టాలెంట్ని ఉపయోగించి తను చాలా వండర్ఫుల్ సినిమాలు యాక్షన్ పార్ట్స్ తీసినవి ఉన్నాయి. బట్ ఆ జాబ్లో ఉంటే తనకు చాలా డబ్బు వస్తుంది. అది కాకుండా తనలో ఏదో తెలియని ఇంకో తపన ఉంది, అదే డైరెక్టర్. సో ఆ దాంట్లోనే నడుస్తూ దాంట్లోనే ఉంటూ దాంట్లోనే సక్సెస్ చేయాలనే కోరికతో తన తపన నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి ఉన్నాడు, మంచి మాస్టర్ కూడా. మనకు ఎలా కావాలంటే అలా బడ్జెట్లో కావాలంటే బడ్జెట్లో చేసి పెట్టేవాడు. బట్ అప్పుడు ఈ ఇంత కాస్ట్లీ అఫేర్స్ కావు ఫైట్స్ అన్ని. మ్యాన్ టు మ్యాన్ చేసేవాళ్ళం, అవసరమైతే ఒకళ్ళిద్దరు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు రోప్ సిస్టమ్స్ ఇంకోటి ఇంకోటి భయంకరంగా వచ్చేసినాయి, దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెద్దగా అవుతుంది. ఇలాంటి ఏమీ లేకుండా తన బ్రెయిన్తోనే చాలా టాలెంటెడ్గా తీసే ఒక వ్యక్తి డైరెక్టర్గా చాలా గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్స్. ఇట్లాంటి ఫంక్షన్స్లో జనరల్గా ఐ విల్ బి ఆడ్ మ్యాన్ అవుట్, ఎందుకంటే అసలు నాకు ఏం తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, చాలా తక్కువ తెలుస్తుంది. కానీ ఆయన అప్లికేషన్తో వచ్చేంత బట్ ఇక్కడికి వచ్చాయి తెలిసింది ఏంటంటే కుద్దూస్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికని. కుద్దూస్ మాత్రం నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ఈ మొత్తం ప్రొడ్యూసర్స్ వీళ్ళల్లో నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి కుద్దూస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మ్యూజిక్తో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని, ఎందుకంటే ఆ కుర్రాడు కొంచెం ప్రాస్పరింగ్ కనిపిస్తున్నాడు. సో లెట్ అస్ హోప్ దట్ యరంగ్ విత్ ఆడియో సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కుద్దూస్ పెళ్లి చేసుకున్న తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ ఆడియో ఇది. వాళ్ళ వైఫ్ లక్ కూడా కలిసి వచ్చి ఇక్కడ నుంచి తను సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను నాకు కూడా పెళ్ళి అయిన తర్వాతే హిట్లు వచ్చాయి. అలాగే ప్రసాద్ ల్యాబ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రొడక్షన్ వాల్యూ ప్రతి అడుగడుగునా కనిపిస్తుంది. ఇదే వాల్యూ స్క్రీన్ మీద కనిపించాలి, డెఫినెట్గా ఆ రేంజ్లో ఉంటే ఆడియో ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. అయ్యంగార్ గారు ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అలాగే కొత్త హీరోలు రాజ్ అండ్ మను, ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్. గాడ్ బ్లెస్ యూ విత్ లాట్ ఆఫ్ సక్సెస్, గుడ్ లక్. దిస్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, తను ఆల్రెడీ ఉషా కిరణ్ మూవీస్లో చేసిన వీధిలో చక్కటి మెలడీ సాంగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధూల్ అనే మాస్ టైటిల్తో వచ్చిన ఈ చిత్రంలో మెలడీతో పాటు మాస్ పాటలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. తప్పకుండా అందరినీ రీచ్ అయ్యే ఆడియోలాగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. కుద్దూస్కు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో ప్లస్ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుని వింటుంటే ఒక పాటకైనా డ్యాన్స్ చేశాను కాదు అని చిన్న బాధ ఉండిపోయింది. అయితే స్పీడ్ అది చూస్తుంటే నేను కాదు హీరోయే కరెక్ట్ అని అనిపించింది. డెఫినెట్గా మ్యూజిక్ చాలా బాగుంది, లిరిక్స్ బాగున్నాయి, హీరో అంతకన్నా బాగున్నాడు. కాబట్టి పక్కన కూర్చోడం వల్ల నాకు కొద్దిగా డౌన్ఫాల్ వచ్చిందేమో అని ఫీల్ అయ్యాను. కాకపోతే హీరో గారిని అడిగాను ఎలా ఉన్నాయండి సాంగ్స్, మీరు ఎట్లా చేశారంటే చాలా బాగా పిక్చర్ చేశారండి అన్నారు. కనుక డెఫినెట్గా ఈ చిత్రం ఆడియోతో పాటు మంచి హిట్ అయ్యి మున్ముందు అయ్యంగారు ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీసి ప్రేక్షకులకు అందించాలని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వికీ ప్రభాచర్ని, మను, కుదూస్, ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ధూల్, గాడ్ బ్లెస్. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా రిలీజ్ అయ్యే వరకు రియల్ హీరో వచ్చి మన ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస అయ్యం గారు, ఆయన నా అంకల్. ఈ సినిమా తీయడం కూడా నా కోసం తీశారు ఆయన. ఈ సినిమా ఫీల్డ్ కాదు, నన్ను ఏదో తీసుకురావాలనే దానికోసం సినిమాకి దిగారు. సో మీ అందరి సపోర్ట్ ఆయనకి ఖచ్చితంగా కావాలి. ఆయన ఇంకా చాలా సినిమాలు తీయాలి. ఈ సినిమా హిట్ చేస్తే సో ఇంకా సినిమాలు తీస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. అండ్ నేను ఒక జస్ట్ యాక్టర్ని, ఒక పని చేసి ఉన్నట్టు ఈ సినిమాలో నేను అలాగే భావిస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఈ సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ కష్టపడ్డారు, నేను ఇష్టపడి చేశాను, కష్టపడలేదు, హీరో కదా. అంటే మా అంకుల్స్ అండ్ మా డాడీ వీళ్ళందరూ
నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి బాగా ఇది చేసి ఇంకా చేస్తావు ఇంకా చేయొచ్చు ఇంకా ఇది చేయొచ్చు అది అది అని చెప్పి నన్ను బాగా లాక్కొచ్చారు. అందరికి థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అండ్ సంథింగ్ ఏదో విన్ అయినంత హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డాన్స్ మాస్టర్లు డైరెక్టర్ అవుతారు, ఫైట్ మాస్టర్లు అవుతారు, టెక్నీషియన్స్ అవుతారు, బట్ ఫైట్ మాస్టర్ సినిమాకి ఆడియో ఫంక్షన్ అనేది 10%. ఆ 10% నేను రీచ్ చేశానంటే ఆ గాడ్కి నన్ను నమ్ముకుని సినిమా తీసిన నా ప్రొడ్యూసర్కి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే నా సినిమాలన్నీ కాకి చొక్క, పోలీస్ సిస్టర్స్, బ్లాక్ మార్కెట్, అశోక చక్రం, అది పేరు విన్నప్పుడు ఏదో బాంబులు పేలుతుంది కానీ ఇది పేరు ధూల్ ఉంటుంది కానీ లోపల ఒక బాంబు కూడా లేదు. మొత్తం సాంగ్లే ఉంటాయి. ఏంట్రా ఫైట్ మాస్టర్కి సాంగ్ ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. మా మేము కూడా తమిళ కళ్ళుక్కులు ఈరమంటారు, రాళ్ళు కూడా తడి ఉంటాయి. మాలంటే ఫైట్ మాస్టర్ మా హృదయంలో కూడా మాకు కూడా లవ్లు ఉంటాయి. నేను కూడా చాలా లవ్లు చేశాను ఈ సినిమాలో. చూడండి లవ్ సీన్ బాగా తీశాను నేను, నాకే తెలియట్లేదు. చిన్నప్పుడు వయసు పిల్లలుగా ఉన్నప్పుడు పల్టీ కొట్టేసి ముసలోడు అయిన తర్వాత లవ్ సినిమాలు మొదలుపెట్టాను. ఇదే నా లైఫ్లో ఒక చేంజ్. పైగా ఈ స్టేజ్లో ఒకటే కూడా చెప్పుకుంటాను నేను, శ్రీహరి గారితో సినిమా చేయాలి నేను తల కింద కాలు పైకి పెడతాను, చేయలేకుండా పోతున్నాను. నాకు చేస్తే మాత్రం చెప్తాను ఇదే స్టేజ్ 100 డేస్ ఆడలేదంటే ఇంట్రెస్ట్ ఆ రోజు వదిలేస్తాను. ఈ సినిమాలో ఎంతో ఫైట్ మాస్టర్ ఆయన లైఫ్ ఇచ్చారు తెలుసు నాకు, చాలా సంవత్సరాలు ఆయన ఫ్రెండ్, ఎంతో ఫైట్ మాస్టర్ డైరెక్ట్ చేసిన ఇది ఆయనకు ఉంది, మాల వేసుకున్నాడు ఆయన ఈరోజు రావటం హ్యాపీ. నాకు కథ తెలియదు, సాంగ్ సిచ్యువేషన్ చెప్పారు. మధు హీరో తన బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఒక 3 మెలోడీ సాంగ్స్, 2 ఫాస్ట్ బీట్ సాంగ్స్ తీసాను. సో మీ అందరి సమక్షంలో ఆడియో రిలీజ్ అయింది, నచ్చింటుందని నేను అనుకుంటున్నాను. సో అలాగే మా బాబారావు గారికి, మా దేవి ప్రసాద్ గారికి, శ్రీహరి గారికి, ఆర్పి అన్నయ్యకి, అందరికీ, గురుగారికి, అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దీంట్లో బాంబులే లేవంటున్నాడు మాస్టరు, దుమ్ము లేపుతానంటున్నాడు. ధూళ్ళు అంటే దుమ్మే కదా సార్, మరి ఏదో కసితోటి తీసినట్టున్నాడు. మనస్ఫూర్తిగా ఈ ఆడియో సూపర్ హిట్ కావాలి, సినిమా కూడా బ్రహ్మాండంగా కావాలి. మంచి సినిమా లవరే విక్కీ మాస్టరు, సో అతని కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీంకి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి నిర్మాత కూడా సినిమా ఎలాగ తీశారు అని చెప్తే పూర్వం పెద్దలు చెప్పేవారు, ఆడవాళ్ళ మనసుకి సముద్రం లోతు కనిపెట్టి ఆడవాళ్ళ మనసుని సముద్ర లోతుని ఎవరు కనిపెట్టలేదని. కానీ ఈరోజు చాలా విజ్ఞానులు సముద్ర లోతును కూడా కనిపెట్టడం కానీ సినిమా లోతును కనిపెట్టడానికి ఇంకా ఏ విజ్ఞాని కూడా పుట్టలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎంత లోతుకు పోయినా ఇంకా లోతు కనపడుతూనే ఉంది, ఎంత లోతుకు పోయినా ఇంకా లోతు కనపడుతూనే ఉంది. అది అడుగు ఉందా లేదా అది తెలీదు, కానీ మాకు ముందు పై చూసినప్పుడు ఇక్కడే ఉంది కదా అని చెప్పి దిగాను. ఆ లాక్ కలిపోయింది, ఎక్కడ కలిపోయినా తెలీదు, కానీ మేము పైకి వస్తామా లేదా కూడా తెలీదు. మమ్మల్ని పైకి పారేయడానికి ప్రేక్షక దేవుళ్ళు మీ అభిమానంతో ఆరాధించి, ఇది కూడా నేను ఏదో వ్యాపారం సంపాదించడానికి మా వైద్య బాబు చెప్పారు ఏం కాదు బెడ్ కోసానని చెప్పేసి 2 రూపాయల నుంచి 20 రూపాయలు బెడ్ కోసుకొని వచ్చాను. కానీ దాంట్లో నాకు డబ్బు సంపాదించడం రాలేదు. విక్కీ మాస్టర్ తమిళ పాప బాగా ఈ రక్త సంబంధం భాష సంబంధం ఉంటారు కదా తమిళ్ అయినా సార్ వనక్క సార్ నల్లారికింగ్లా సార్ నాన్ సార్ విక్కీ మాస్టర్ సార్ అన్నారు. సార్ నాన్ సార్ అయింది కదా సార్ నొమ్మారు కదా సార్ వాంగ సార్ ఒకరంగా సాప్డంగ సార్ పైనకి ఎడతారు అద్భుతానికి పోడమా సార్ అని పోడంగా రాటం అన్న పోటారు పడంగా సార్ ఆటకి ఉత్తారు సార్ అండ్ లైఫ్ లో నాన్న 3 లోకతో తిరిగి ఉండాలో తిరిగి నెలమూలో మేలవులో సార్ అనకాపురం వైటీ బాబాకి ఆడపడిచి అయ్యా నేను మారినాను ఆ కీలో పోయితే అన్న మేల తూకొని అయ్యా ఆపని అరికెళ్ళి అరికి నమ్మ సురేష్ బాబు సార్ ఉంటారులే పూల వాంగని చెప్పి కొట్టు ఉండాలి. నమ్మ నారాయణ చౌదరి సార్ 91 ఇయర్స్ అండి ఆయన పాదాల మీద పడి నేను ఏది వాళ్ళము అనుకున్నాను కానీ నీకు ఎందుకు శ్రీవాసం నేను ఉన్నాను నేను పైకి తీసుకొస్తాను ఈ సినిమాలో నువ్వు గ్యారంటీ పైకి బయటకు వస్తావు కానీ అదేమీ పడొద్దు
తప్పు చేయకూడదు కానీ తప్పు చేశావు. ఇప్పుడు భయపడద్దు, నేను ఉన్నాను. నన్ను వెన్న తట్టి నన్ను పగలు రాత్రి నా పేరు చెప్పిన ఏకైక గురువు గారు నా నాండ్రచౌడి గారు, వారికి శిరస్సు సాష్టాంగ నమస్కారం తెలుపుకున్నాను.